అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగున్నాను మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా అప్పులు చేసి పప్పు కూడి తినడు అంటారు చూడుండ్రి ఆగో మన సీఎం రేవంత్ సార్ గదే పని చేస్తుండు అని అంటారు ప్రతిపక్షం లీడర్లు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తెలంగాణ వాసాలు మూలగొట్టే పనులు ఉండు అని మండిపడుతారు మరి సీఎం సార్ చేసిన అప్పులెంతో తెలిస్తే మనసుంటోళ్లకు గుండె ఆగుడు గ్యారంటీ రేవంత్ సార్ ఆ మజాకా అప్పులు చేసుట్ల నన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్నట్టు ఎవ్వరి సార్కు పోటీ రాకుండా రాష్ట్రాన్ని నెంబర్ వన్ అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేటందుకు మస్తు దండ్లాడబడుతున్నట్టే అనిపిస్తున్నది లేకుంటేంది పది నెలల్లో ఎనభై వేల ఐదు వందల కోట్లు అప్పులు చేసుడంటే సీఎం రేవంత్ సారాసులతోటి తప్పిచ్చి వేరేటోళ్లతోటి అవుతుందా చెప్పుండ్రి అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే పనులు చేసిండే అనుకోను అందరికీ అన్నీ దొరికి సీఎం సార్ను కాంగ్రెస్ పార్టీని ఎవరు యాద పెట్టుకుంటారు చెప్పుండ్రి అదే రాష్ట్రాన్ని ఉదపెట్టి అప్పులపాలు చేసి ఉపాధి ఉద్యోగాలు బతుకుదెరువు సంక్షేమ పథకాలు అసంటీ లేకుండా చేసి జనమంతా అల్లాడేటట్టు చేస్తే మీరే మాకు దిక్కు మహాప్రభు అని జనమంతా సార్నే యాడ్ చేసుకుంటారన్న గొప్ప ఆలోచన ఏమన్నా చేసి మరి ముందుకు నడుస్తుండో ఎట్లనో సారు అయితే ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ సారు సీఎం రేవంత్ సార్ను మా అస్తు మెచ్చుకోబట్టిండు అప్పు తప్పు అని అంటే అప్పుడు ఇప్పుడు అసంటోళ్లను దేంతో కొట్టాలే ఓట్లప్పుడు ఇచ్చిన హామీలేవి తీరువని లేదు ఒక కొత్త కొత్త సాగునీళ్ళ ప్రాజెక్టు కట్టింది లేదు మరి సీఎం చేస్తున్న అప్పులన్నీ ఏమైతున్నట్టు ఎనభై వేల కోట్ల ప్రజాధనం ఎవలిజేబుల్ జేబులో పోతుందన్నట్టు బడా కాంట్రాక్టర్ల బిల్లులకే దారాదత్తం చేస్తుండ్రా కమిషన్ల కోసం కకృతి అప్పులు చేస్తుండ్రా అప్పు శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడుడండి బాదాప్త మా హయాంలో అప్పులు చేసినాం ప్రాజెక్టులు కట్టినాం కట్టిన ప్రతి పైసా మళ్ళా పైసలు సంపాదించేటట్టు సంపద సృష్టి చేసినాం తీసుకున్న అప్పులతోటి అరవై ఏళ్ళ సంది ఉన్న గోసలు తీర్చినాం మళ్ళీ ఏడ తెచ్చినామో ఆడ అట్లా అప్పు కట్టుకుంటూ వచ్చినాం కానీ ఈ కాంగ్రెస్ సర్కారు అటువంటి పనులేడ చేస్తుంది రుణమాఫీ చేయకుండా రైతు భరోసా వేయకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా నెలల కమానం జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు ఏడవారం వస్తుంది రాష్ట్ర సంపద సృష్టికి ఖర్చు పెడుతుండ్రా సొంత ఆస్తులు పెంచుకునేందుకు కష్టపడుతుండ్రా అప్పులు చేయడం క్షమించరాని నేరం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అనుకుంటా దుమ్మెత్తి వస్తుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి ఓట్లకు ముందు అప్పులు తప్పన్న సీఎం సారు ఇప్పుడేమంటాడో చూడాలే గా ఆపరేషన్ దుర్యోధన సినిమాల హీరో శ్రీకాంత్ అన్న హైదరాబాదులో సముద్రం ఉందా లేదు కదా నేను గెలిస్తే హైదరాబాద్కు సముద్రం పట్టుకొస్తా అని ఓట్ల హామీ ఇస్తాడు సీను ఆ సీను అట్లనే మన హైదరాబాద్లో నిజంగానే మూడు సముద్రాలు ఉన్నాయి అని అంటాను ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆ మూడు సముద్రాలు ఏవి వాటి పేర్లేమి ఉన్న మోస్ట్ ఫేమస్ బీచ్లేందో కామెంట్లల్లో మీరే చెప్పాలి దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఎనిమిది ఏంల ఏ ముఖ్యమంత్రి చేయలేని గొప్ప పని చేసిందని అంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయినా తెలంగాణలో ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధాన మంత్రికి కాని పని సీఎం రేవంత్ సార్ చేసిండట అదే హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు తెచ్చిపెట్టిండట సీఎం సారు అరే సముద్రాలు తెచ్చిపెట్టింది నాయనా అంటారేమో ఓ మీటింగ్లో సీఎం సారే హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు నేను చెప్పిండమ్మా కావాలంటే ఈయనుండ్రి మీరే ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపులా సముద్రం ఉన్నది సీఎం సార్ కామెంట్లు చూసి సోషల్ మీడియాలో ఆట ఆడుకుంటున్నారు ఆ సముద్రాలు ఏందన్నది తెలుసుకోకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఎడ్డిస్తాను ఏఐ తోటి చార్మినార్ తన బీచ్ ఉన్నట్టు ఆ బీచ్లో చేపల ఫ్రైలు వేయించినట్టు ఆ బీచ్లో టూరిస్టులు తిరిగినట్టు మస్తుగా ఫోటోలు పెట్టి సీఎం సార్ని ఎక్కిరిస్తాను పాపం సీఎం సార్కు మన తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియక ఎవలనన్నా స్పీచ్ రాసియమంటే ఆ స్పీచ్ రాసి ఇచ్చిన వాళ్ళు సాగర్లను సముద్రాలు అని రాసినట్టుండ్రో ఏం పాడో సారు సాగర్లు అంటే సముద్రాలే కదా అని ఫ్లోలో ఫాలో అయ్యింది అయ్యిందని మంది దెప్పి పొడుతారు ఇక ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అన్న కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టి ఎడ్డీ పట్టిండు మరి ఈ వీకెండ్ వస్తే మీరు కూడా హైదరాబాద్లోనే ఏ బీచ్కి పోయి ఎంజాయ్ చేస్తారో కామెంట్లు పెట్టుండ్రీ మన రాష్ట్రంలో ఉన్న బీచ్లు గోవా బీచ్లను మించినవి చెయ్యాలని సర్కారును గట్టిగా డిమాండ్ చేద్దామని అంటుండ్రు సీఎం సార్ మాటలు నెటిజన్లు కానీ హైదరాబాద్లో సముద్రం అంటే అన్నాడు కానీ సీఎం సార్ కానీ ఆ ఊహే ఎంత బాగుందో కదా కాలానికి నా అంత తోడు లేడన్నాడట ఈయన కడికేవోలో ఆగో ఆ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ముచ్చట గదే అవుతుందని అంటారు ఇప్పటికే చేత పార్టీకి కొరకరాని కొయ్యలేక తయారైందని మండిపడతారు సొంత పార్టీ లీడర్లే ఇక ఇవ్వాలని అయితే ఏకంగా పీసీసీకే కంప్లైంట్ చేసిండ్రు దీంతోటి దీంతో కొండా మంత్రి పోస్ట్ బూస్ట్ అవుతుందా అని అందరికీ డౌట్ అనుమానాలు వస్తాయి అట మళ్ళీ నాది కాదు చూడు మీరు ఎట్లను కష్టపడి ఇల్లు గట్ట తప్పదాయి అలబెట్టిండట అగో మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత గట్లనే ఉన్నదని అంటారు సొంత పాటోళ్లే మహిళా మంత్రి గుండి తోటి మహిళల మీద చెప్పరాని మాట్లాడుతున్న ఆడియోలు కూడా ఈ నడుమ బాగా వైరల్ అయినాయి అదిగాక కేటీఆర్ను తిట్టబోయ్ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని చెప్పరాని మాటలు అనుకొచ్చింది అటు సమంత మీద కూడా అడ్డగోలుగా నోరు వారేసుకున్నది ఆ మాటలతోటి సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైంది అమలా మేడం అయితే ఏకంగా హైకమాండ్కే ఫిర్యాదు అయింది అయినా ఏమన్నా తీరు మారిందా అంటే ఏమీ లేదు ఆమె నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో పెత్తనం చెలాయించాలని చూస్తోంది మా నియోజకవర్గాల్లో మాకు అడ్డం పడి నిగలనిస్తలేదని ఉమ్మడి వరంగల్ లీడర్లంతా పీసీసీకి ఫిర్యాదు అయిన రియాల్లా ఇక కొండా సురేఖకు బ్రేక్లు వేయకుంటే అసలుకే హెసరు పార్టీ కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుందామనే డిసైడ్ అయిందట సినిమాతో పెట్టుకుందంటే ఎందో అనుకోవచ్చు కానీ రోజుకోతీర్ల పోయిన కాడలో లొల్లి పంచాదిలో పెట్టిస్తుంది మొన్న రాజన్నగుళ్ళే పూజ అప్పించింది నిన్న పోయి సీఐ కుర్షిలో కూర్చొని అనుసల్లను ఇడిపించుకొచ్చింది తోటి లీడాలను మెసల కుట్ట చేస్తాను ఇన్ని చేస్తున్నామని ఇంకా మంత్రి పదవులనే పెడితే పార్టీకే మాయని మచ్చ అవుతుందని హైకమాండ్ కూడా బాగా గరం అవుతుందట సీఎం సార్కు ఫుల్ పవర్లు ఇచ్చి ఆమె మీద చర్యలు తీసుకున్నా నో ప్రాబ్లం అని చెప్పిందట మరి అటు హైకమాండ్ గుర్రు ఇటు తోటి పాటలు కన్నెర్ర చేస్తాండ్రు అటు పార్టీల కొరకలానికి కొయ్యనే తయారైంది ఇంత మంచిగా మంత్రి పదవి ఓట్టుకునేది అందుకు కావాల్సిన అర్హతలన్నీ సంపాదించింది సురేఖక్క కాబట్టి ఇక పదవి ఉంటుందా ఊడుతుందా అని ఉమ్మడి వరంగ లీడర్లంతా మిట్ట మిట్ట చూస్తాండ్రట మొదటి సంధి ఇప్పటిదాకా మీ ఒకటి గమనించిన లేదు హైడ్రా పెట్టినప్పటి సంది బీద మధ్యతరగతి ఇండ్ల మీదికే పోయింది బుగులు పడేటట్టు చేయాలని నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ కూలగొట్టింది కానీ పెద్ద పెద్ద డెవలపర్ కంపెనీల జోలికి అస్సలే పోలేదు నోటీసులు ఇచ్చి ఊకున్నది సామాన్యులకు నోటీసులు పోని సామాన్లు తీసుకునే టైం కూడా ఇయ్యకుంట సెలవు రోజు చూసి కూలగొట్టింది దీని వెనుక పంటి ఏందన్నది కేటీఆర్ సార్ చెప్పుకొచ్చిండు ఈనుండ్రి మీరు హైడ్రాన్ పెట్టిన ఉద్దేశం ఏందో చెప్పి ఇచ్చిండు మాజీ మంత్రి పైసలు మీద ప్రేమ లేదు పర్యావరణలు కొట్టినట్టే చెప్పిండు కేటీఆర్ సారు హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికి వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం పేదవాళ్ళను కొట్టాలి భయపెట్టాలి కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పాలి చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని ఒక ఆలోచన కనబడుతూ ఉన్నది అంతేకాదు రేవంత్ రెడ్డి ఎంత సమర్థుడంటే ఆయనకు మోడీ అంటే దడ బడ్జెట్ల ఒక్క రూపాయి ఇవ్వకున్నా మోడీని ఒక్క మాట అనిలే నావీ రాడర్ స్టేషన్లు ప్రజా సమూహంలో నిర్మించొద్దని అమెరికా యూకే లాంటి దేశాలే అన్నాయి ఎక్కడనో ప్రజలకు దూరంగా అడవిలో పెట్టుకోవాలి ఇటువంటి ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఊరుకు దగ్గరలో పెడతామంటే కూడా కుయిక్కు అనుకుంట ఉంటుండు సీఎం అంటేనే అలా ఏందో అర్థమవుతుందని సొట్లు పెట్టిండు అసలు మూసీకి సంబంధించి లక్షా యాభై వేల కోట్లు తలగబెట్టుడు పనికిమాలిన పని మేము మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ పనులు చేయించినాం ఇంకొన్ని పనులు నడుస్తుండే నాలుగు వేల కోట్లతోని వంద శాతం సీవరేజ్ ప్లాంట్లు పెట్టిందే మా సర్కారు ఇప్పుడు వీళ్ళొచ్చి సుందరీకరణ పేరుతోటి ప్రజాదనం లూటీ చేసే పని ముంగటేసుకుంటూ అని దుమ్మెత్తిపోసిండు మరి సుడాలయ సర్కారు ప్రతిపక్షం విమర్శలకు ఎట్లా జవాబిస్తుందో ఇక సాఫ్ సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే మలిసినప్పుడు ఇస్తాం ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్తి